ఈరోజు ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కువైట్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామో మనం ఊహించిన దానికంటే కూడా భారీ ఎత్తులో ఇక్కడ అందరూ కార్యకర్తలందరూ జనసేన సైనికులు జనసేన కార్యకర్తలందరూ భారీ ఎత్తున పాల్గొని దీన్ని దిగ్విజయం చేశారు. ఈ కరోనా టైంలో అది 5 గంటలపైన కర్ఫ్యూ కూడా స్టార్ట్ అవుతుంది, అయినా కూడా ఇవేమీ లెక్క చేయకుండా అందరూ పలు దూరాల నుంచి ఎక్కడో ఎడారి ప్రాంతంలో నుంచి కావచ్చు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భారీ ఎత్తులో దాదాపు మేము 100 అనుకుంటే 130 పైచిలుకు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 130 పైచిలుకు వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు జనసేన కార్యకర్తలు వచ్చి ఈరోజు ఇచ్చారంటే నిజంగా ఇది ఈ గడ్డకు మన తెలుగు ప్రజలు మన జన సైనికులు రుణం తీర్చుకుంటున్నట్టు విధానం చూస్తుంటే నిజంగా చాలా సంతోషమేస్తుంది. అందరికీ కూడా మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ బ్లడ్ బ్యాంక్ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఒక మెగా ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకొని ఒక చిరంజీవి గారిని ఒక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ మాదిరి దేశంగాన్ని దేశంలో చేయటం నిజంగా చాలా సంతోషకరం. మేము ఇలాగే ఇదే కాకుండా మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా కానీ మేము ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మరో బెడ్ క్యాంప్ని భారీ ఎత్తున ఇక్కడ కువైట్లో ఏర్పాటు చేయాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి మన ఇండియా నుంచి పలుమంది పెద్దలు, అలాగే మన గల్ఫ్ సేన జనసేన, అలాగే మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి, ఇక్కడ కువైట్లో ఉన్నటువంటి పలు గ్రూపులకు అతీతంగా ఇక్కడికి వచ్చి జన సైనికులందరూ వారి గ్రూపు తరఫున ఇక్కడ పాల్గొనడం నిజంగా చాలా సంతోషదాయకం. మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు కువైట్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి, గల్ఫ్ సేన, జనసేన వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక మంది జన సైనికులందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా మేము సైతం అంటూ అందరూ ఎక్కడెక్కడి నుంచో ఎడారి ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి వెనకుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు మన గల్ఫ్ సేన జనసేన త్రిమూర్తులు గారికి, అలాగే మన చందకర రామదాస్ గారికి, స్వామినాయుడు గారికి, తాతంశెట్టి నాగేంద్ర గారికి, అలాగే ఆకుల నర్సయ్య గారు, ఇలా అనేక మంది వెనకాల నుండి మనకు ప్రోత్సాహం ఇచ్చి మీరు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది, మీ డెఫినెట్ గా ఇది సక్సెస్ కావాలని చెప్పి చాలా మంది మాకు సహాయ సహకారాలు అందించారు. మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా కువైట్ లో ఈ జన సైనికులందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు జన సైనికులంటే సమాజ సేవకులు అన్నారు. దానికి నిదర్శనమే ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సమాజ సేవ కోసం ఎలాంటి స్వలాపేచ్చ ఆశించకుండా కువైట్ గడ్డపైన మనం ఇన్ని రోజులు ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటూ ఈ గడ్డకి మనం తిరిగి ఏమి ఇవ్వగలమని ఈ రోజు వచ్చి ఎంతో మంది ప్రాణాపాయ పరిస్థితుల్లో యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ప్రసవ సమయంలో కావచ్చు, ఇలా రక్తం దొరక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మేము సైతం ఉన్నామంటూ ఈ రోజు రక్తదానం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ఈ అరబ్బు గడ్డ సైతం మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను చూసి ఓరి జనసేనుడు నువ్వు నా దగ్గరికి బ్రతకడానికి వచ్చావనుకున్నా కానీ ఎంతమందికి నువ్వు బ్రతుకునిస్తున్నావురా అంటూ అబ్బురు పడేలా మన జన సైనికులందరూ కూడా ఈ రోజు ముందుకొచ్చి రక్తదానానికి ముందుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. జన సైనికులుగా మనం ఉన్నందుకు నిజంగా గర్విస్తున్నాము.